ప్రస్తుతం యూట్యూబ్ ఫేమ్ ఫోక్ సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై అత్యాచారం కేసు నమోదైంది. తనకు బాయ్ మాటలు చెప్పి అత్యాచారం చేసినట్లు ఓ యువతి ఆరోపించింది. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ చేసి తరచూ వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. తనను, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడినట్టు ఫోక్ సింగర్ మల్లిక్ తేజపై కంప్లైంట్ చేసింది ఆమె. జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రైట్, ఇక ఫోక్ సింగర్ మల్లిక్ తేజపై ఇక కేసు అయితే నమోదైంది. తనపై దుర్భాషలాడుతూ అత్యాచారం చేశాడంటూ కూడా ఒక బాధితురాలైతే కేసు నమోదు చేసింది. ఇక విదేశం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? జగిత్యాల జిల్లా లోపల ప్రముఖ యూట్యూబ్ సింగర్, సంస్కృత కళాసారథి ఉద్యోగి ఇటు మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. గత అనే అమ్మాయితో కలిసి ఇటు యూట్యూబ్ ద్వారా తన సొంత బ్యానర్ లోపల పాటలు చిత్రీకరిస్తున్నాడు. ఈ నేపథ్యం లోపల గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు రావడం కూడా జరిగింది. అయితే కొన్నేళ్ల నుంచి పరిచయం అయినటువంటి సదరు యువతి తనను మాయమాటలు చెప్పి లొంగదీసుకొని పలుమార్లు కూడా అత్యాచారం చేసినట్టు అయితే ఆ యువతి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనను ఇటు బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు కూడా అత్యాచారం చేశారని చెప్పి అయితే ఇటు జగిత్యాల పోలీసులను కలిసి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి తరచూ వేధిస్తున్నాడు అని చెప్పి అయితే యువతి ఇటు పోలీసులకు తన ఫిర్యాదు లోపల తెలపడం జరిగింది. దీనిపైన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ మల్లిక్ తేజ సింగర్ దగ్గరికి వెళ్లి నిలదీసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తమ కుటుంబ సభ్యులతో పైనే ఇటు పలుమార్లు కూడా దుర్భాషలాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. బెదిరించి ఇటు తనను పలుమార్లు కూడా లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేశారు, తనపైన అత్యాచారం చేశారు అని చెప్పి అయితే తన ఫిర్యాదు లోపల పేర్కొన్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇటు విచారణ చేపట్టినటువంటి పోలీసులు ఇప్పటికే మల్లిక్ తేజను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం పైన అతని పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తున్నది మనకు. ఓకే, బాధితురాలు మరి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసిన పోలీసులు, మరి మల్లిక్ నుంచి ఇప్పుడు తన స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం విచారణ జరుగుతుందా? ప్రస్తుతము మల్లిక్ తేజను పోలీసులు, జగిత్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇటు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఇటు సింగర్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యం లోపల ఇటు మల్లిక్ తేజ పైన ఆ ఆరోపణ ఎంతవరకు నిజం అనేటువంటి దానిపైన అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు బాధితురాలు ఫిర్యాదు మేరకు అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యినట్టు మనకు తెలుస్తున్నది. శ్రీనివాస్, అయితే మరి ఈ ఘటన అనేది సో ఎప్పటి నుంచి జరిగింది? సో బాధితురాలు ఈ మల్లిక్ దగ్గర ఎప్పటి నుంచి పరిచయం, ఇలాంటి వివరాలు ఏమన్నా బయటకు వచ్చాయా? వాస్తవానికి ప్రముఖ ఈ యూట్యూబ్ సింగర్ ఎవరైతే ఉన్నారో తన అమ్మమ్మ ఊరు అయినటువంటి మల్లిక్ తేజతో చాలా రోజుల నుంచి కూడా పరిచయం ఉన్నది. ఈ నేపథ్యం లోపల ఆ పరిచయం కాస్త ఇటు దగ్గర కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పరిచయం కావడంతో తను ప్రముఖంగా నిర్మిస్తున్నటువంటి ఆ యూట్యూబ్ సాంగం లోపల ఇటు సింగర్ తోనే పాటలు పాడిస్తూ ఆమెతోనే ఇటు పాటలు పాడించడం కూడా జరిగింది. వీళ్ళిద్దరు మా కాంబినేషన్ లోపల ఆ యూట్యూబ్ ఛానల్ లోపల వచ్చినటువంటి పలు పాటలు కూడా చాలా ఫేమస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల ఆ యూట్యూబ్ సింగర్ కు తర్వాత ఇటు మొత్తం రచన, దర్శకత్వం, సంగీతం వహించేటువంటి ఈ సింగర్ మల్లిక్ తేజ్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా తన ఆధ్వర్యం లోపల యూట్యూబ్ లోపల చాలా పాటలు కూడా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఆ సదరు యువతి కూడా ఇటు చిన్నప్పటి చెల్లి కూడా మల్లిక తేజతో కలిసి పాటలు పాడుతున్నటువంటి నేపథ్యం లోపల తన చిన్నప్పటి చెల్లి తనను బెదిరించి అత్యాచారం చేశారు, లొంగదీసుకున్నాడు అని చెప్పి అయితే బాధితురాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ పోక్సో యాక్ట్ ప్రకారం అయితే ఇటు కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మల్లిక తేజ పైన ఇటు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపట్టారు. రేపు సోమవారం నాడు ఇటు దానిపైన పోక్సో చట్టం పైన కేసు నమోదు చేసి అయితే అతని జైలు పంపేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. శ్రీనివాస్, అయితే మరి తనపై తనను బ్లాక్ మెయిల్ చేసినట్టు కూడా ఆరోపణలు చేస్తుంది బాధితురాలు, అయితే మరి దానికి సంబంధించి ఆధారాలు ఏమైనా మరి పోలీసుల ముందు పెట్టిందా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? సదరు యువతి దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా తను బాల్యం చదువుకునేటువంటి వయస్సు అప్పంచెల్లి కూడా ఇటు సింగరు మల్లిక తేజ నిర్మిస్తున్నటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ లోపల అయితే పాలు పంచుకోవడం జరిగింది. అతనితో కలిసి పలు వేదికల పైన కూడా పాటలు పాడడం జరిగింది. వీరిద్దరు కలిసి దాదాపుగా విదేశాల లోపల కూడా ఇటు సాంస్కృతిక కళా ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల తనను చిన్నతనం నుంచి ఉన్నప్పుడు
తనువును ఆసరగా చేసుకుని తన అమ్మమ్మల ఊరు అయినటువంటి వ్యక్తితో తనకు పరిచయం ద్వారా తన పాటలు పాడినటువంటి నేపథ్యం లోపల తనను ఆ చనువుతో పలుమార్లు కూడా బెదిరించి లొంగదీసుకొని అయితే సదరు యువతి ఆరోపిస్తున్నది. మరి ఈ ఆరోపణల నేపథ్యం లోపల పోలీసులు విచారణ లోపల ఏం తేలింది అనేటువంటిది అయితే మనకు సాయంత్రం మీడియా ముఖంగా అయితే వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది మనకు. శ్రీనివాస్, అయితే మరి ఘటనపై మల్లిక్ తేజ ఆయన తరపు కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా స్పందించారా ఘటనకు సంబంధించి? ఇప్పటివరకు అయితే ఈ ఘటన పై నుంచి అయితే మల్లిక్ తేజ స్పందించినటువంటి కుటుంబ సభ్యులు కానీ మా ఇటు మల్లిక్ తేజ కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పటికే పోలీసులు అయితే మల్లిక తేజను నిన్న సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా తెలుస్తున్నది. దీనిపైన ఇప్పటికి కూడా స్పందించడానికి కూడా మీడియా పరంగా అయితే ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.